హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ హెల్తీ ప్రోటీన్ రిచ్ మూడు పప్పుల అట్లు. మూడు పప్పుల అట్ల మా ఇంట్లో మేము ఇలాగే అంటామండి. మేము సృష్టించుకున్నది కదా, అందుకే. ఈ అట్లు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు, బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు, ఇంకా ఆరోగ్యంగా తినాలనుకునేవారు, కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ డైట్ కావాలనుకునేవారు హ్యాపీగా ఇది తినచ్చండి. చాలా చాలా బాగుంటుంది, డెడ్ ఈజీ అండి. లెట్ స్టార్ట్. ముందుగా బౌల్లో అరకప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు పెసరపప్పు, అరకప్పు మినప్పప్పు వేసి ఇందులో నీళ్లు పోసి బాగా కడిగి 4 గంటలు లేదా రాత్రంతా నానబెట్టుకోవచ్చు. నేను 4 గంటలు నానబెట్టాను. యూజువల్గా మేము ఇది డిన్నర్కి తింటుంటాం. 4 గంటల తర్వాత పప్పుల్ని మళ్ళీ ఓసారి కడిగి వడకట్టి మిక్సీ జార్లో వేసుకోండి. ఇంకా హెల్తీగా తినాలనుకుంటే 3 పెసలు, పొట్టు మినప్పప్పు బద్దలుగా ఉండేవి కూడా వాడుకోవచ్చు. కాకపోతే ముదురు గోధుమ రంగులోకి వస్తాయి అట్లు. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, సాల్ట్, 2 రెబ్బల కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి, ఇంచి అల్లం తరుగు వేసి మెత్తగా అట్ల పిండిలా గ్రైండ్ చేసుకోండి. అల్లం కాస్త ఎక్కువగా ఉంటే రుచిగా ఉంటాయి అట్లు. ఇలా ఉండాలి స్మూత్గా. దీనిలో నీళ్లు పోసి అట్ల పిండి జారుగా కలుపుకోవాలి. తర్వాత పెనం మీద పల్చగా అట్టు పోసి 1 టీ స్పూన్ నూనె వేసి ఓవైపు ఎర్రగా కాల్చుకొని మరోవైపు తిప్పి కూడా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. ఈ అట్లు మాత్రం వేడివేడిగా చాలా రుచిగా ఉంటాయి. చల్లారుతున్న కొద్దీ కాస్త గట్టి పడతాయి. ఇదే పిండితో మీరు ఊతప్పం, గుంట పునుకులు ఏమైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఈ ఒక్క పిండి బేస్తో ఎన్నో రకాల అట్లు క్రియేట్ చేయొచ్చు. త్వరలో అవన్నీ నేను మీకు పోస్ట్ చేస్తాను. మీకు నచ్చిందా మా ప్రోటీన్ రిచ్ మూడు పప్పుల అట్లు? అయితే మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, మీరు విస్మయ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేసి జాగ్రత్తగా రెసిపీని చదువుకొని చేయడం మర్చిపోకండి.